రోజు గౌరవ సభ్యులందరూ కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న సభ్యులందరూ కూడా దీని గురించి ఏదేదో మాట్లాడడం జరిగింది అధ్యక్ష కానీ నిజాలు సభ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మాపై ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వాళ్ళకు అధికారం దూరమైన ప్రతిసారి ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి వాళ్ళకు గుర్తొస్తుంది అధ్యక్ష దాని గురించి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతారు అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎన్టీఆర్ పేరు పెట్టొద్దని వాళ్ళు అలాగే ఎన్టీఆర్ ఫోటో ఉండకూడదని వాళ్ళు ఎప్పుడూ కూడా మాట్లాడుతుంటారు అధ్యక్ష అధికారం ఉంటే ఒకలాగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అలాగే అధికారం లేకపోతే ఒకలాగా వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి అధ్యక్ష ఎన్టీఆర్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అధ్యక్ష ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు తెలుగువారు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకి కాదు అధ్యక్ష ఎన్టీఆర్ గారి మీద గౌరవం వాళ్ళకి కాదు అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారికి ఎన్టీఆర్ గారు అంటే అపారమైన గౌరవం ఉంది కాబట్టి అధ్యక్ష మొన్న జరిగినటువంటి డిస్ట్రిక్ట్స్ లో అధ్యక్ష ఒక డిస్ట్రిక్ట్ అధ్యక్ష మన రాష్ట్రంలోని ఒక జిల్లాకి అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా అని పేరు కూడా పెట్టారు అధ్యక్ష ఇది మన నాయకుడికి ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి గౌరవం అధ్యక్ష వాళ్ళకు ఉన్నటువంటి దుర్బుద్ధి వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గమైన వెన్నుపోట ఆలోచనలు ఏంటో ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష ఇదే అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష సభ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష 2019 ఎలక్షన్ అప్పుడు అధ్యక్ష గతంలో ఆ 2009 అధ్యక్ష 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని అప్పట్లో ఎన్నికల కమిషన్ కి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష ఏమని రాశాడంటే అధ్యక్ష ఎన్నికల కమిషన్ కి ఆ లెటర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఒక్కసారి అది ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష 2009 ఆయన ఎలక్షన్ కమిషన్ కి రాస్తే అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష వైఎస్ఆర్ గారు అన్న మాట అధ్యక్ష కక్ష ఉంటే నాపై తీర్చుకోండి ఆరోగ్యశ్రీని ఆపొద్దు అని ఆ రోజు వైఎస్ఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్ అని చెప్పి ఈ కుట్ర చేశాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటో అక్కడే అర్థమవుతుంది అధ్యక్ష ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం అనేది అప్పటికి వైఎస్ఆర్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వైఎస్ఆర్ గారు అంటేనే తెలుగు వారందరికీ ఒక భావోద్వేగం అధ్యక్ష వైఎస్ఆర్ గారు అంటేనే తెలుగు ప్రజలందరికీ ఒక ఆత్మీయత అధ్యక్ష వైఎస్ఆర్ గారు అంటేనే తెలుగు ప్రజలందరికీ ఒక మానసిక భావన అధ్యక్ష అధ్యక్ష ఒక మనిషి మరణిస్తే అధ్యక్ష ఆ వార్త తట్టుకోలేక వందలాది మంది చనిపోతే అధ్యక్ష ఆ చనిపోతారంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎవరైనా ఉంటారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష వైఎస్ఆర్ మరణ వార్త విని అధ్యక్ష తట్టుకోలేక గుండె పగిలి అధ్యక్ష అసువల బాసిన 800 పైగా ప్రాణాలు అందుకు సాక్ష్యం అధ్యక్ష అధ్యక్ష ఒక మనిషి శాసిస్తే అధ్యక్ష గాడి తప్పిన ఒక రాష్ట్రం పట్టలేకపోతుంది అధ్యక్ష పట్టలేకుతుంది అధ్యక్ష అంటే ఆ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అప్పుల ఊబి నుండి ఆర్థిక పురిపుష్టి వైపు వడివడిగా అడుగులు వేసిన మన రాష్ట్రం అందుకు ఉదాహరణ అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష ఒక గొప్ప మానవతావాద అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష ఒక సమర్థవంతమైన ప్రజా రక్షకుడు అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష ఒక గొప్ప పరిపాలనా దక్షకుడు అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష ప్రజల్లో నుంచే వచ్చారు అధ్యక్ష ప్రజలతోనే బతికారు అధ్యక్ష ప్రజల కోసమే బ్రతికారు అధ్యక్ష ప్రజల కోసమే శ్వాసించారు అధ్యక్ష ప్రజల కోసం వెళ్తూనే మరణించారు అధ్యక్ష వైఎస్ఆర్ ప్రజలు ఈ రెండు వేరు వేరు కాదు అధ్యక్ష రెండు ఒకటే అధ్యక్ష వైఎస్ఆర్ గారి జ్ఞాపకాలు వైఎస్ఆర్ గారి జ్ఞాపకాలు ఆయన విజయాలు ఆయన అందించిన సేవలు ఆయన చూపిన దాతృత్వం ఆయన మంచితనం ఆయన గొప్పతనం వీటన్నిటిని భావితరాలకు తెలియజేయాలంటే ఆయన పేరుతో ఏం చేసినా సరిపోదు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ హెల్త్ యూనివర్సిటీని ఆయన పేరు పెట్టడం ఎంతో సముచితం ప్రశంసనీయం ఆహ్వానించాల్సిన విషయం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష మనం చూసుకున్నట్లయితే అధ్యక్ష మన రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉండేవి అధ్యక్ష మొత్తము వైఎస్ఆర్ గారు అధ్యక్ష
మూడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు అధ్యక్ష వైఎస్ఆర్ గారి హయాంలో. అంటే మొత్తం ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలు 11 ఉన్నాయి అధ్యక్ష. 11 మెడికల్ కాలేజీ తర్వాత అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష ఆయన తనయుడిగా అధ్యక్ష ఆయన తనయుడిగా అప్పటికే 8 ఉంటాయి అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకుంటే 8 ఉంటాయి అధ్యక్ష. మూడు కాలేజీలను వైఎస్ఆర్ గారు తీసుకొచ్చి అధ్యక్ష ఆయన తనయుడుగా ఈ రోజు అడుగులు ముందుకేస్తూ అధ్యక్ష ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకురాబోతున్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష మొత్తం ఇప్పుడు మన రాష్ట్రంలో 28 మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయి అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇంత గొప్ప పని చేసినటువంటి వైఎస్ఆర్ బాటలో ఈ రోజు ఆయన తనయుడుగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో 17 మెడికల్ కాలేజీలు టోటల్ గా 28 ఉన్నప్పుడు ఈ క్రెడిట్ మనం తీసుకోవడంలో తప్పేంటి అధ్యక్ష? ఖచ్చితంగా ఈ క్రెడిట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. టీడీపీ టైంలో అధ్యక్ష ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష టీడీపీ టైంలో అధ్యక్ష లాస్ట్ టైం అధ్యక్ష వీళ్ళకి కేంద్రంతో పొత్తు ఉండేది అధ్యక్ష. ఈ కేంద్రంతో బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు అధ్యక్ష వాళ్ళ మంత్రులు అక్కడ ఉన్నారు. మళ్ళీ సాక్షాత్తం అధ్యక్ష అప్పట్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళకు బీజేపీతో పొట్టు ఉండి కేంద్రంలో పట్టున్నప్పుడు కూడా అధ్యక్ష కనీసం అధ్యక్ష ఒక్కటైనా మంచి చేద్దాము ఒక్కటైనా కనీసం అధ్యక్ష ఒక్కటన్నా తీసుకొద్దామన్న కనీస ఆలోచన చేయనటువంటి అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కనీసం ఈ రాష్ట్ర ప్రజలకు తీసుకురా అవి తీసుకురాకుండా అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష? స్వయాన కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 6 నెలలు ఆ శాఖని స్వయంగా తావే చూశారు అధ్యక్ష. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారే ఆ శాఖను మానిటర్ చేశారు అధ్యక్ష ఒక 6 నెలల వరకు. అప్పుడు కొంతకాలం చేసినప్పటికి కూడా అధ్యక్ష కనీస ఆలోచన చేయలేదు అధ్యక్ష. అంటే ఇది వాళ్ళకు రాష్ట్ర ప్రజలు కానీ వాళ్ళ బాగుపడడం కానీ ఏమాత్రం ఇష్టం లేదు అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మరి 3 ఏళ్ల కాలంలో అధ్యక్ష కానీ 3 ఏళ్ల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష 17 కాలేజీలు 3 ఏళ్లలోనే ప్లాన్ చేశారంటే ఇది జగనన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా అధ్యక్ష భావి తరాలకు ఇది తెలియాల్సిన అవసరం ఉంది. ఇంత చేస్తున్న మనము ఖచ్చితంగా ఇది స్టాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. దీని అవసరం ఎంతగానో ఉందని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ముందు నుంచి ఏదైతే ముందు వచ్చినటువంటి ఉన్నాయి అధ్యక్ష ఈ 8 ఆ తర్వాత ఏమీ కూడా లేవు. వైఎస్ఆర్ హయాంలో మాత్రమే 3 తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు జగనన్న హయాంలోనే ఇంత అద్భుతాన్ని మనం చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజల కోసం అధ్యక్ష వైఎస్ఆర్ గారు చేసిన ఆలోచనలు సాగించిన పరిపాలన అసాధారణం అధ్యక్ష అద్వితీయం అధ్యక్ష. ఆయన ఆశయాలకు ఒక్కసారి ఆయన ఆశయాలకు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అధ్యక్ష ఇలాంటి 100 యూనివర్సిటీలైనా పేరు పెట్టాలని మనకు తప్పక అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ గారు స్వతహాగా డాక్టర్ అధ్యక్ష. పేద ప్రజలకు వైద్యం అందించడం కోసం అప్పట్లోనే ఆయన ఎంతో చొరవ చూపించారు అధ్యక్ష. తన తండ్రి పేరుతో హాస్పిటల్ నడుపుతూ కేవలం రూపాయికే వైద్యం అందించారు అధ్యక్ష. తన సొంత ప్రాంతంలో పేదల డాక్టర్గా రూపాయి డాక్టర్గా వైఎస్ఆర్ గారు పేరు సంపాదించుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష పేద ప్రజలకు మెరుగైన వైద్యం కార్పొరేట్ వైద్యం పూర్తిగా ఉచితంగా శరవేగంగా అందాలనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతగానో పరితపించారు అధ్యక్ష. వైద్య ఆరోగ్య రంగంలో అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులే అధ్యక్ష అందుకు నిదర్శనం. ఒక్కసారి అధ్యక్ష 2004 ముందు నాటి పరిస్థితులు గుర్తు చేసుకుందాం అధ్యక్ష. అప్పట్లో ఎవరికైనా రోగం వస్తే అధ్యక్ష ఇంక అంతే సంగతులు అధ్యక్ష. ఇక భగవంతుడే దిక్కు అధ్యక్ష. నాటి టీడీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు జబ్బు చేస్తే అధ్యక్ష ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు అధ్యక్ష. అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉండేవో మనకు తెలుసు అధ్యక్ష. అప్పట్లో ఏమాత్రం కూడా వసతులు ఉండేవి కాదు అధ్యక్ష. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష గుంటూరులోనే మా గుంటూరు జిల్లాలోనే అధ్యక్ష ఎలుకలు కొరికి నా పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. సెల్ ఫోన్లతో ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. అలాంటిది పోయి అధ్యక్ష ఈ రోజు మన రాష్ట్రంలో పరిస్థితి అధ్యక్ష కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళినట్టుగా ఈ రోజు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ మెరుగైన వైద్యం సులభంగా ఉచితంగా అందించే అడుగులు ముఖ్యమంత్రి గారు వేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష అలాంటి పరిస్థితులు ఎంత దయనీయ దుస్థితిలో ఉన్నా అధ్యక్ష ఈ రోజు ఆనాడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడుల అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆదుకున్నారు అధ్యక్ష.
ఈ పథకాన్ని అధ్యక్ష 2007 లో ప్రారంభించి అధ్యక్ష ఆ రోజు నుంచి ఒక సంచల పథకంగా మార్చారు అధ్యక్ష మరి ఏకంగా అధ్యక్ష 942 రోగాలకు ఆరోగ్యశ్రీ కింద ఆ రోజు ఉచితంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందేలా చేశారు అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్ష ఈ పథకం కూడా అధ్యక్ష అప్పటిలోనే 2000 కోట్ల ఏటా ఖర్చు చేశారు అధ్యక్ష వైఎస్ఆర్ గారు అధ్యక్ష 2004 ముందు ఏదైనా ఒక రోడ్డు ప్రమాదం జరిగినా ఒక ప్రాణాపాయ పరిస్థితులు ఏమైనా ఉన్నా అధ్యక్ష వారిని ఆదుకునేందుకు ఏ వ్యవస్థ కూడా ఉండేది కాదు అధ్యక్ష ఈ పరిస్థితి మారాలి ఆపదలో ఉన్న వాళ్ళ నుంచి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో 108 ఇవన్నీ కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఇక వైఎస్ఆర్ గారు అనేక మంచి కార్యక్రమాలు చేశారు అధ్యక్ష ఈ రోజు ఆరోగ్యశ్రీలో కూడా చూసుకుంటే అధ్యక్ష జగనన్న ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అధ్యక్ష 2446 ప్రొసీజర్స్ నుంచి ఈ రోజు 3000 పైగా పెంచుకుంటూ ప్రజలందరికీ ఆనాడు వైఎస్ఆర్ గారు దేవుడైతే అధ్యక్ష ఈ రోజు ప్రజలందరికీ వైఎస్ఆర్ గారు ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు ఒక తన్నయుడిగా అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపా ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నాను అని అండగా భరోసా ఇస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు అధ్యక్ష అందుకనే అధ్యక్ష మా అనుకు ఈ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది అధ్యక్ష దానికి గల కారణాలు కూడా సభ దృష్టి ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష